గైస్ మీలో ఎవరైనా అతను మాట్లాడుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే కాంటాక్ట్ మీ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే అతను అయితే మాట్లాడొచ్చు అనమాట. యా హాయ్ గైస్, నేను మీ మధుని, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్ గైస్. ఈరోజు మన వీడియో సో స్పెషల్లీ ఫర్ లేడీస్ అండి ఈ వీడియో. సో అలాగని జెంట్స్ని చూడొద్దని కాదు, సో జెంట్స్ చూస్తేనే అది లేడీస్ కాడికి వెళ్తారని నా నమ్మకం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోకి వెళ్ళే మళ్ళీ మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటో వస్తుంది చూడండి. సో రియల్గా ఒక యూట్యూబర్గా హ్యాపీనెస్ వచ్చింది ఏంటంటే ఫ్రమ్ ది 1 ఇయర్ నాకు ఇన్కమ్ అనేది లేదు. సో నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు. సో నాకు ఎలాంటి ఇన్కమ్ అనేది లేదు. నాకు ఇప్పుడు కరెక్ట్గా ఛానల్ అనేది ఒక సెట్ ఆఫ్ వచ్చినాకనేమో ఈ యాడ్సెన్స్లో ప్రాబ్లం వచ్చింది. సో అది సెట్ అయిన తర్వాత కూడా వస్తుంది, మినిమం 1 మంత్ పట్టొచ్చేమో సెట్ కావడానికి. సో కానీ ఇక్కడ వచ్చేసరికి నాకు ఈరోజు అనిపించిన హెల్ప్ ఏంటంటే, సో రీసెంట్గా ఈ లోన్ యాప్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన కాంచి మీ కాంచి వచ్చిన కాల్స్ కానీ ఇలాంటి మెసేజెస్ కానీ సో మేక్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీ. సో ఎవరైనా సరే నా వల్ల కొద్దిగా ఎంతో కొంత ఫ్రీగా అయిపోయినట్టే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఐ ఫీల్ హ్యాపీ అనమాట. సో మీరు ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. కమింగ్ టు ద పాయింట్, అసలు టాపిక్ వచ్చేసరికి టాపిక్ ఏంటంటే, సో బ్రో అసలు గర్ల్స్ని టార్గెట్ ఎందుకు చేస్తారంటే, ఇక్కడ 2 టైప్స్గా గర్ల్స్ని టార్గెట్ చేస్తారండి. సో గర్ల్స్ని జాగ్రత్తగా ఉండడానికి అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి గర్ల్స్ ఎవరైనా లోన్ తీసుకుంటే వాళ్ళు అనేది భయపడడానికి ఎక్కువగా స్కోప్స్ ఉంటాయి. వాళ్ళు అనేది తొందరగా భయపడతారు కాబట్టి వాళ్ళకి ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది ఏదో అని ఇట్లా వాట్సాప్ చేస్తాం, మీ డాడీ చెప్తాం, మీ మమ్మీ చెప్తాను ఇలా భయపడతారు అనమాట. సో దానివల్ల గర్ల్స్ అనేది చాలా చెప్పాలంటే అకార్డింగ్ టు బాయ్స్లో కొంతమంది రివర్స్ అవుతారు, బూతులు తిడతారు, అండ్ బాయ్స్ అనే కొద్దిగా స్ట్రాంగ్ ఉంటారు కానీ గర్ల్స్ కూడా స్ట్రాంగ్ ఉంటారు కాదంటే. కానీ మీరు ఈ విషయాలు ఎందుకు మీ ఇట్లా నిన్న ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ అని అయితే నన్ను ఇలా అన్నారు బ్రో, నేను చాలా బాధపడుతున్నాను అంటే మీరు ఎందుకు బాధపడతారంటే మీరు రివర్స్ కావాలి, ఇది టైం కదా. సో వాడు కమిషన్స్ కోసం డబ్బులు తీసుకుని ఒక డాష్ గాడు, సో వాడికి ఒక బిరుది ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఆ డాష్ గాడికి. సో మీరు ఎందుకు బాధపడతారు, వాడు జస్ట్ కమిషన్స్ కోసం నోట్లో ఏ మాట వచ్చినా అంటాడు, వాడు ఏ మాట అన్నా కూడా మీరు పట్టించుకోకండి. అండ్ మీకు చాతనైతే రివర్స్గా తిట్టేయండి వాడు ఏమన్నా మన అమ్మనాన్న మనల్ని మాట్లాడే పడ్డానికి. సో ఒక లేడీస్తో మినిమం మాట్లాడటం రాని కామన్ సెన్స్తో మీరు ఎందుకు పడాలి, దట్స్ పాయింట్ నెంబర్ 1 అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు ఏదైతే లోన్స్ తీసుకోరో వాళ్ళకి ఎలాంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, మీరైతే కట్టకాకండి. ఎందుకంటే ఇన్స్ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ఒక్కసారి అబ్యూజింగ్ మాట్లాడినా మీ కాంటాక్ట్స్లకు ఒక్క మెసేజ్ పెట్టినా కూడా సో 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా కట్టకాకండి, నేను కట్టను అని తెగేసి చెప్పేయండి, కావాలంటే ఏమైనా చేసుకోవాలండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాప్ని లాగ్ అవుట్ చేయండి, ఆ యాప్ని మొబైల్ నుంచి తీసేయండి. సో దిస్ ఈస్ అయితే నేను చెప్పేది ఫస్ట్ కేసులా. సో సెకండ్ కేసులా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లోన్ తీసుకుంటే సో అందులో లేడీస్ని టార్గెట్ చేసి మెసేజ్లు చేయడం, సో లేడీస్ని టార్గెట్ చేసి ఇలా ఫోన్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసినప్పుడు సో మీరు ఇన్ కేస్ మాకు అతను ఎవరో తెలియదు అని కట్ చేస్తే అయిపోతుంది, లేదు అదంతా వినాలని యాంగ్జైటీతో విని సో అతను మీరే మీకు తెలుసు కాబట్టి అతను మీరే కట్టియాలి లేదంటే మేము మీద కూడా కేసు పెడతాం, మీరు షూరిటీ ఇవ్వండి ఇలాంటి డైలాగులు కొట్టాం, సో చిప్పించి కొట్టండి అలాంటితోని సో ఇంటికి ఒకసారి రాండి అని చెప్పండి. సో మీరు రాండి మీ మాట్లాడదని చెప్పేసి చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకోవాలి లేదంటే పోలీస్ స్టేషన్లో హెరాస్మెంట్ కేసు కింద పెడతాను చెప్పండి. సో చాలా వరకు అయితే నాకు తెలిసినంత వరకు ఇలాంటి అయితే తగ్గినాయని అయితే నాకు మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్తారు. కానీ ఇంకా గర్ల్స్ని అయితే ఎవరైనా టార్గెట్ చేస్తాం మాత్రం, సో మీరైతే ఎంత రివర్స్ అయితే అంత మంచిది అని చెప్తున్నా. ఈడ బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్. సో ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అవతలోడు అంతగా తగ్గుతాడు, మీరు ఎంత తగ్గితే అవతలోడు అంతగా పెరుగుతాడు. సో ఎప్పుడైనా మీరు తగ్గకండి. సో గర్ల్స్ ప్లీజ్ నీ నాకంటే ఇది ఒక రిక్వెస్ట్, బీ స్ట్రాంగ్, మీరైతే చాలా స్ట్రాంగ్ ఉండండి. సో వీళ్ళు అయితే ఏమీ చేయలేరు మ్యాక్సిమం. సో మీరు ఇంకా క్వశ్చన్ అడిగిరు 2-3 క్వశ్చన్స్ సార్, ఆ క్వశ్చన్స్ మీద రేపు నేను వీడియో చేస్తాను. ఈరోజు కొద్దిగా బిజీ వర్క్ మీద చేయలేకపోయినా సో రేపైతే నేను ఖచ్చితంగా రెగ్యులర్ ఇస్తా, 6 నైట్లోపు అయితే మీకు 2-3 వీడియోస్ అయితే ఇచ్చేస్తా. సో గైస్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండండి అండ్ కమిషన్స్ కోసం కక్కుర్తిపడి కుక్కలకి అయితే భయపడకాకండి. మీ చుట్టూ పోలీసులు అండ్ వాళ్ళైతే చాలా హెల్ప్ చేయాలనే చూస్తారు, తప్ప మిమ్మల్ని అయితే ఎక్కడ కూడా డౌన్ చేయడం చూడట్లేదు. సో ప్లీజ్ ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుని కన్సల్ట్ కాండి అండ్ మీకు అనేది అయితే మంచి జరుగుతుంది. ప్లీజ్ 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 నేను లేడీస్ కుక్క మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కమిషన్ కుక్కల కోసం భయపడకాకండి. అవి కేవలం కమిషన్ల కోసం ఫోన్ చేసి నోటికి వచ్చి మాట్లాడే కుక్కలు అన్నమాట. సో ప్లీజ్ దానికోసం అయితే టెన్షన్ పడకాకండి. సో గైస్ మీకు కానీ ఈ వీడియో వస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సెన్ లవ్ యూ ఆల్.